భారీ లాభాల ఆశ చూపి మోసానికి పాల్పడ్డారు దంపతులు. బాధితుల నుంచి ఏకంగా 200 కోట్లు వసూలు చేశారు. చివరకు సిపియాంక ఎంటర్ప్రైజెస్ బోర్డు తిప్పేశారు. మోసపోయామని తెలిసి సిసిఎస్ పిఎస్ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 200 కోట్ల రూపాయలు దందుకొని బిచానా ఎత్తివేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్. హైదరాబాద్ అబిడ్స్ లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జీఎంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల, భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్ష తమని మోసం చేశారని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. బ్యాంక్లో డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులకు అధిక వడ్డీ ఆశ చూపారు జీఎం వాణిబాల. సమీపంలో భర్తతో మరో ఆఫీస్ ఓపెన్ చేయించి అక్కడికి పంపడం మొదలుపెట్టారు. ఇలా 517 మంది నుంచి 200 కోట్లు డిపాజిట్ చేయించుకొని ఇప్పుడు బోర్డు తిప్పేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర అపెక్స్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నిమ్మగడ్డ వాణిబాల అనేటటువంటి ఆవిడ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఆమె ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ పెట్టానని చెప్పి వాళ్ళ హస్బెండు అదేవిధంగా వాళ్ళ కుమారుడి పేరుతోటి మే నెల 3వ తారీఖు నుంచి ఆయన అబ్స్కాండింగ్ అయిపోయారు. మొబైల్ ఫోన్లు అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆమె కార్యాలయంలో ఇతర దగ్గర అంతా విచారణ చేసిన తర్వాత ఆమె అబ్స్కాండింగ్ అవుతుంది అని తెలిసిన తర్వాత అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అండ్ మరియు గ్రాఫిక్ అండ్ సిస్టమ్స్ అనే చెప్పి ఒక ట్రేడింగ్ కంపెనీ ఉంది. ట్రేడ్లో ఉన్న పరిచయాలను బట్టి బిజినెస్ అవసరాల కోసం కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. కంపెనీలతో పాటు పర్సనల్గా కూడా అందరినీ రాత్రి బోర్డు తిప్పేశారు. ఈ నెల 25వ తారీఖు నుంచి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎవరో దొరకట్లేదు. ఆయన పేరు మేకా నేతాజీ, పార్ట్నర్, మేనేజింగ్ పార్ట్నర్. వాళ్ళ అబ్బాయి మేకా శ్రీహర్ష, వాళ్ళ వైఫ్ ఒక ఈ తెలంగాణ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్లో జనరల్ మేనేజర్ క్యాడర్లో ఉండి ఆవిడ కూడా బ్యాంకు ద్వారా కూడా చాలామంది చేత పెట్టుబడి పెట్టించింది వాళ్ళ భర్త ఫరంలో. సో వాళ్ళందరూ కూడా రిటైర్డ్ పీపుల్, చాలా ఇబ్బంది పడుతున్నారు.